నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ మన ఇండియన్ కల్చర్లో అండ్ ఇండియన్ సాంప్రదాయం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే చాలా టెంపుల్స్కి కొన్ని కొన్ని మిస్టరీస్ అయితే ఉన్నాయి. అసలు ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ యొక్క మిస్టరీ ఏంటి సార్? అండ్ ఆ తలుపులు ఎందుకు తెరిచారు? అండ్ అందులో ఉన్న రహస్యం ఏంటి? ఓన్లీ మన దేశంలో మన దేశ అందరు ప్రజలే కాకుండా ప్రపంచం అంతంలో కూడా, మీరు యుఎస్ తీసుకోండి, యూరోప్లో ఏ దేశమైనా తీసుకోండి, ఏషియాలో కూడా అందరూ కూడా మన జగన్నాథుడి గుడి ట్రెజర్ గురించి మాట్లాడుకుంటారు. ఓకే. ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి, అండ్ సరిగ్గా తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ రెండు కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి మనం, నేనేం చేశానంటే ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ పేపర్స్ని తెప్పించాను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి. ఆఫ్కోర్స్ అయితే విషయాలు ఏంటంటే ఇందులో 100% కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ ఏంటంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏదైతే మనకు రీసెర్చ్లో తేలిందో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియజేద్దామనే ప్రయత్నంలో మనం వీడియో చేస్తున్నాం. అండ్ అదేవిధంగా సార్, ఫస్ట్గా పూరి జగన్నాథ్ టెంపుల్ అనగానే మనకి ఆ విగ్రహాలు గుర్తొస్తూ ఉంటాయి. కరెక్ట్. వాటి ప్రత్యేకత ఏంటి సార్? చాలా యూనిక్గా పెద్ద పెద్ద కళ్ళతో మన వైపే చూస్తున్నట్టుగా, మన వైపుతోనే మన వైపు చూస్తూ మనతో మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి. అదొక ప్రత్యేకత అనమాట. ఎందుకంటే ఈ విగ్రహాల వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది, అది కూడా చెప్తాను. కట్ షార్ట్ చేసి ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్తాను. సో మొన్న ఏదైతే ఎక్స్కవేషన్ వర్క్ అనేది స్టార్ట్ అయిందో, అంటే ఒక ట్రెజర్ కోసము అడ్వెంచరస్, సి అదేదో ఆశ దురాశతో చేయాలని చెప్పి ఉద్దేశం కాదండి. ఇది భారతదేశము మన కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ. సో అందులోనే భాగంగా ఈ టెంపుల్ ట్రెజర్ తీసేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. అంటే ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు ఆ పురిలో ఉన్న గుడి ఎగ్జాక్ట్లీ అక్కడ చుట్టుపక్కల ఉంటున్న జనం, భారతదేశంలో చాలామంది ఎవరైతే జగన్నాథుడి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక గట్టి నమ్మకంతో ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా నెగిటివ్ ఆలోచనతో ఉన్నారు, కొంతమంది పాజిటివ్ ఆలోచనతో ఉన్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ డోర్స్ ఏవైతే తెరిచారో అవి యాక్చువల్గా కొన్ని 100 సంవత్సరాల నుంచి లాక్ అయి ఉన్నాయండి. అంటే వాటికి నార్మల్ అదేదో తాళం వేసేసి కీ పెట్టేసేసి అలా కాదండి, వాటికి చాలా మంత్రాలు కూడా వాళ్ళు అక్కడ చెప్తారు. ఎగ్జాక్ట్లీ, నాకపాస మంత్రం అని చెప్పేసేసి అక్కడ మంత్రాన్ని చదివేసేసి మరి వాటిని, అలాంటి డోర్ని సీల్ చేయబడ్డాయి అనమాట. ఇది ఎప్పుడో రాజుల కాలం క్రిందటి విషయం ఇది, అంటే కొన్ని 100 ఏళ్ళ ముందు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ ఆర్కియాలజికల్ సొసైటీ వాళ్ళు కానివ్వండి, లెక్క చేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ ఒకవేళ పెద్ద పెద్ద పాములు ఒకవేళ బయటికి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి పాము పట్టే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక పెద్ద టీంతో ఫస్ట్ జగన్నాథుడి యూనో పూజ చేశారు. అక్కడ పూజ చేసి దేవుణ్ణి మెప్పించారు. సో ఎలాంటివి కూడా ఆటంకాలు రాకుండా చూసుకో స్వామి అని చెప్పేసి లోపలికి వెళ్ళారు. అక్కడ స్టార్ట్ అయిందండి అసలు సిసలైన పని. సో అక్కడ చూసుకుంటే సంచులు సంచులు నిండా వజ్రాలు, వైఢూర్యాలు అండ్ ఎమరల్డ్ స్టోన్స్, జెమ్స్. అక్కడ చూసుకుంటే మీకు ఒక్కొక్క గొలుసు ఉంటుంది కదా, అంటే మనం ఇప్పటిదాకా చూసింది ఇనుప గొలుసులు మాత్రమే, అక్కడ బంగారు గొలుసులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క గొలుసు వెయిట్ మీరు చూస్తే 300 కేజీల నుంచి 800-500 కేజీల మధ్యలో ఉంది. అంత హ్యూజ్ సైజులో ఉన్న ఆ ట్రెజర్ని, యాక్చువల్గా ఆ ట్రెజర్ డోర్ తెరిచే ముందు చాలామంది కొన్ని రూమర్స్ ఉండేవి. అది ఎలాంటి రూమర్ ఉంటే, అందులో నిజంగా ఒకసారి ట్రెజర్ అనేది బయటికి వస్తే ఈ ప్రపంచంలో ఉన్న మన ఈ భూమి పైన ఉన్న ల్యాండ్ మాస్ ఎంతైతే ఉందో ప్రతి దేశం దగ్గర, ఆ ల్యాండ్ మాస్ మొత్తం భారతదేశం ఒకటే కొనేయచ్చు, అంత పర్చేసింగ్ పవర్ వచ్చేస్తుంది అని చెప్పారు. అంటే రాలేదు, వచ్చిందా అన్న విషయం మనం పక్కన పెడితే ఇలాంటి నమ్మకాలు ఉండేటివి. అంటే అలాంటి సీక్రసీ, ఇంకా కౌంటింగ్ పూర్తి అవ్వలేదు మీకు, ఇంకా కౌంటింగ్ అనేది ఇంకా జరగాలి, ఇంకా చాలా లెక్కలేనిది బయటపడేది ఉంది, ఇంకా లోపల ఎన్ని తలుపులు ఉన్నాయి, ఇంకా ఎన్ని సీక్రెట్ డోర్స్ ఉన్నాయి, ఎవరికి తెలియదు. జస్ట్ ఒక్క డోర్ మాత్రమే తెరవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయాలు మీరు అందరూ తెలుసుకోవాలి. అయితే ఈ విషయంలో ఏంటంటే కొన్ని మిస్టరీస్ ఉన్నాయి. దీనికి ఇప్పటిదాకా పెద్ద పెద్ద సైంటిస్ట్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద క్యాల్కులేషన్ చేసేవాళ్ళు కానివ్వండి, మంత్రాలు చదివే పూజారులు కానివ్వండి, ఎవరు కూడా దీన్ని ఛేదించలేకపోయారు. ఈ రహస్యాలు ఏంటో ఇప్పుడు 1 by 1 నేను చెప్తాను. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ తీసుకొచ్చిన పేపర్స్ ద్వారా నేను చెప్తున్నాను. సో ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాలి శిరీష, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే
ఈ డోర్ ఒకవేళ తెరిస్తే చాలా అనర్థాలు జరుగుతాయి అని చెప్పి కూడా ఒక నమ్మకం ఉండింది. అఫ్ కోర్స్ ఏం జరగలేదు కదండి, అంటే అంటే పూజలు అంత సవ్యంగా జరిగాయి, మరి దేవుణ్ణి అంత బాగా మీరు మెప్పించారు, అంత కరెక్ట్గా పూజ జరిగిన తర్వాతనే కదండి అన్ని సవ్యంగా జరిగాయి. సో దానికి అర్థం అది. సో నా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సి దేవుళ్ళలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, కానీ మనము తెలుసుకోవాల్సింది ఇక్కడ జగన్నాథ గుడిలో ఇక్కడ మీకు ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే, కృష్ణుడి గుండె ఉంది ఇక్కడ. అవునా? ఎస్ ఎస్. ఈ గుడిలో మీకు దేవుడి ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ దాని వెనకాల కూడా ఒక పెద్ద రీజన్ ఉంది, ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, అందరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విగ్రహాలు తయారు చేయబడ్డాయి నిమ్మ చెక్కతో. నిమ్మ చెక్కతో? ఎగ్జాక్ట్లీ, నిమ్మ చెక్కతో తయారు చేయబడిన విగ్రహాలు. అందులో మీరు ముగ్గురు దేవుళ్ళ విగ్రహాలు చూస్తారు, ఒకటి కృష్ణుడు, రెండోది బలరాముడు, మూడోది సుభద్ర, అంటే వాళ్ళ చెల్లై. సో ఎగ్జాక్ట్లీ ముగ్గురు కూడా ఆ బొమ్మలు ఎప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాయి విగ్రహాలు, అది ఎప్పుడు మనల్నే చూస్తూ ఉంటాయి అని అక్కడ చూసినప్పుడల్లా ఆ భయం భక్తి అనేది ఆటోమేటిక్గా మన అందరిలో వచ్చేస్తుంది. అంటే అందులో అంత ఆరా ఉంది, అందులో ఆ కైండ్ ఆఫ్ అలా పవర్ కూడా మనకు కనిపిస్తుంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ లిటరల్ గా. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. యస్ ట్రూ, మీరు చెప్తుంటే నాకు కూడా ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి నమ్మకం ఉన్న చోట్ల మనం చూసుకోవాల్సింది హండ్రెడ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే సమయం ఆసన్నమయ్యిందో కృష్ణుడికి ఆ దేహం అనేది, ఎందుకంటే ఒక మనిషి రూపంలో విష్ణువు, శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే రూపంలో వచ్చారో, శ్రీకృష్ణుడి రూపంలో వచ్చాక భూమి పైన చేయాల్సిన కరెక్ట్గా అన్ని పనులని సవ్యంగా మహాభారతం అన్ని పూర్తయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయనకి తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందో ఆ టైంలో ఆయన ఉన్న దేహాన్ని త్యాగించాలి. సో ఆ దేహాన్ని త్యాగించేటప్పుడు ఆ దేహం మొత్తం కూడా భస్మం అయిపోయిన తర్వాత ఒక గుండెకాయ మాత్రము మీకు సముద్రంలో వెళ్ళిపోయిందనమాట. సో ఆ సముద్రంలో ఉన్న గుండెకాయ కాస్త నిమ్మ చెక్కలో రోపిన్ అయిపోయేసేసి రోల్ అయిన తర్వాత అది కాస్త చేరింది ఒడిస్సా తీరానికి, ఒడిస్సా రాష్ట్రంలో తీరానికి చేరిన తర్వాత అక్కడ ఉన్న ఒక భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన కలల్లో దేవుడు వచ్చి చెప్పారు దట్ నువ్వు నా కోసం ఈ గుడి యూనో క్రియేట్ చేయి, అక్కడ దాని తర్వాత ఆ గుండెకాయని తీసుకెళ్ళి అక్కడ నువ్వు పెట్టి పూజించు, నీకు నీకు కావాల్సిన అలాంటి కలిసం కోరికలు కానివ్వండి, అలాంటి పూజలు కానివ్వండి, అందరికీ ఫలిస్తుంది అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ గుడిలో ఆ నిమ్మ చెక్క తీసుకొస్తేనే, ఎందుకంటే నిమ్మ చెక్కతో నా విగ్రహాన్ని స్థాపిస్తేనే నా గుండెకాయ అక్కడ ఉంటుంది, అప్పుడే అందరికి దర్శనాలు వస్తాయంటే మళ్ళీ దేవుడు కల్లో వచ్చేసేసి ఆ నిమ్మ చెక్క ఏదైతే సముద్ర తీరానుందో అది మీరు తీసుకొస్తేనే నేను అక్కడ విగ్రహం రూపంలో ఉంటాను అన్నారు. అయితే ఆ రాజులు కానివ్వండి అందరు కానివ్వండి ఎంతోమంది వెళ్ళి ఆ నిమ్మ చెక్కలు తీసుకురావడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళు ఎత్తలేకపోయారు. అది దానికోసం కావాల్సిన ఒక స్పెసిఫిక్ ట్రైబ్ వాళ్ళు ఉన్నారన్నమాట, వాళ్ళని అక్కడ పంపిస్తేనే వాళ్ళు ఎత్తగలిగారు. సో వాళ్ళ చేతి ద్వారా చెక్కిన తర్వాతనే ఆ విగ్రహంలో అప్పుడు ఆ గుండెకాయని అక్కడ స్థాపించేసేసి అక్కడ పూజలు అనేది మొదలైంది. సో అందుకే మనం చూస్తూ ఉంటాం ఆ ఆకారం ఆ విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంటే ఇందులో ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఇంకేంటంటే, ఆ విగ్రహాలు ప్రతి 8, 12, 19 సంవత్సరాలకు ఒకసారి ఆ నిమ్మ చెక్కతో తయారు చేసిన విగ్రహాలని పాతర విగ్రహాలతో పోల్చుకుంటే కొత్త విగ్రహాన్ని తయారు చేసి అందులో అదే ఆ కృష్ణుడి గుండెని మళ్ళీ స్థాపిస్తారు. ఎస్, ఇది కంపల్సరీగా చేస్తారు. అంది ఇది ప్రపంచం అంతట్లో. ఎన్ని ఇయర్స్ గ్యాప్ సార్? ఎగ్జాక్ట్లీ, ఎవ్రీ 8, 12 and 19 ఇయర్స్. ఓకే. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీకు వరల్డ్లోనే ప్రపంచం అంతట్లోనే ఇది అతిపెద్ద సీక్రెట్ రిచువల్ అనమాట. అది ఎందుకు చెప్తున్నానంటే వినండి జాగ్రత్తగా. సో ఈ రిచువల్ ఎప్పుడైతే పాత విగ్రహాల్లో నుంచి దేవుడి గుండెకాయని తీసేసి ఆ కృష్ణుడి గుండెకాయని తీసేసి విష్ణువుడి యూనో విగ్రహంలో స్థాపించడానికి అదొక ప్రాసెస్ ఉంటుంది, దానికి చేసేటప్పుడు అప్పుడు పూజారులు కూడా కళ్ళకు గంటలు కంపల్సరీ కట్టుకోవాలి, లేకపోతే వాళ్ళు ఆ శక్తిని ఆ కనిపించే ఆ కైండ్ ఆఫ్ ఎంటైర్ రేస్ని మీరు తట్టుకోలేరన్నమాట. సో అది ఒక గట్టి నమ్మకం. ఆ నమ్మకం ప్రకారంగానే అక్కడ జరిగే రిచువల్ మాత్రం కంప్లీట్గా సీక్రెట్ విధానంగా చేస్తారు. అది గొడి లోపల ఓన్లీ ఎవరైతే పెద్ద పంతులు గారు ఉంటారో పూజారి గారు ఉంటారో అది వాళ్ళ చేతిలో మీది ద్వారానే జరగాలి. ఇది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది దీని తర్వాత మీరు గమనించుంటారు అందరూ, పురి జగన్నాథుడి గుడి గోపురం ఏదైతే ఉంటుందో ఆ గోపురం నీడ మీకు ఎప్పుడు ఎక్కడ ఏ వైపున కనపడదు కంపల్సరీ. ఇది ఈ విషయం ఎప్పుడైతే ఎవరైతే జగన్నాథుడి గుడి దర్శనానికి మీరు వెళ్తారో మీరు ఆ విషయాన్ని మీరు చెక్ చేయచ్చు. ఇకపోతే రెండో విషయం,
గుడి గోపురం పైన ఉన్న జెండా, దేవుడి ఏదైతే ఆ జెండా ఉంటుందో మనం ఫ్లాగ్ అంటామో, సో ఆ ఫ్లాగ్ ని ఎవ్రీ డే కంపల్సరీ మార్చాలి. మార్చకపోతే ఒక చాలా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే, రాబోయే 18 సంవత్సరాల వరకు మీరు ఆ గుడిని మూసివేయాలి. నెక్స్ట్ 18 ఇయర్స్ వరకు ఆ గుడిని మూసివేయాలి. ఇది చాలా గట్టి నమ్మకం అన్నమాట అక్కడ. సో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎవ్రీ డే ఈరోజు కూడా జెండాని మార్చడం అనేది అది ఒక ఆనవాయితీగా వస్తుందన్నమాట. సో నౌ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీనికి సైన్స్ కూడా ట్రై చేసిందండి. సైంటిస్టులు ట్రై చేశారు ఈ అసలు దీనికి రీజన్ ఏంటా అని. గుడి గోపురం పైనుంచి, పురి జగన్నాథుడి గుడి గోపురం పైనుంచి ఎలాంటి ఏరోప్లేన్స్, ప్యాసింజర్ ప్లేన్స్ కానివ్వండి, ఆర్ చాపర్స్ హెలికాప్టర్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ పక్షులే కానివ్వండి, అసలు గుడి పైనుంచి వెళ్ళవు. ఎందుకు సార్ రీజన్ అంటారు? సి, దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మంది ఆ రీసెర్చ్లో ఉన్నారు, ఇప్పటిదాకా తేలలేకపోయింది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, లైక్ ఒక పైలట్కి మనం చెప్పొచ్చు అక్కడ గుడి ఉందండి, గుడి పక్కన నుంచి వెళ్ళండి అని చెప్తే ఓకే వాళ్ళు అక్కడ నుంచి వెళ్తారు కాబట్టి గుడి పైనుంచి వెళ్ళట్లేదు అంటారు. కానీ పక్షులకైనా తెలుసు అది నేచర్. సో నేచర్లో ఉన్న ఏదైతే రూల్స్ ఉంటాయో వాటిని పక్షులు గుర్తుపడతాయి. సో కాబట్టి అక్కడ ఉన్న ఆ గట్టి నమ్మకంతో పాటు మీరు అక్కడ ఎప్పుడైతే పక్షుల్ని మీరు ఆకాశంలో చూస్తారో మీరు తప్పకుండా ఈ విషయాన్ని మీరు గమనించగలుగుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత. నౌ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, దీనికి ఒక ఎనాక్ట్మెంట్ తీసుకొచ్చారు. ఆ ఎనాక్ట్మెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ బీయింగ్ పాస్డ్ ఇన్ ది యునో పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, దీన్ని ఒక లా రూపంలో 1954లో పురి జగన్నాథుడి గుడి కోసం చేయాల్సి తీసుకురావాల్సిన ఒక స్పెసిఫిక్ యాక్ట్. జనరల్గా ప్రతి గుడికి ఇలాంటి యాక్ట్ ఉండదు, ఓన్లీ పురి జగన్నాథుడి గుడి కోసం మాత్రమే ఇది ప్లాన్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ప్రతి రిచువల్ ఒక యూనిక్ రిచువల్, అంటే మీకు ఇలాంటి రిచువల్స్ మీకు ప్రతి గుడిలో కనపడవు. ఆ యూనిక్ రిచువల్స్కి ఎవరెవరైతే అడ్డం రావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు తప్పవు. ఎవరు కూడా ఈ కైండ్ ఆఫ్ రిచువల్ ప్రత్యేకంగా అక్కడ చేస్తారో అలాంటి రిచువల్స్ని మీరు రెస్పెక్ట్ చేయగలిగితే, రెస్పెక్ట్ ఇవ్వగలిగితే, నమ్మకంతో వెళ్ళగలిగితేనే వెళ్ళండి. అక్కడ ఎలాంటి కూడా మీరు జరుగుతున్న రిచువల్స్లో మీరు ఒకవేళ అడ్డంగా మీరు వెళ్ళారనుకోండి, మీరు ఖచ్చితంగా మీరు బాధ్యులవుతారు ఫర్ అ పనిషబుల్ యాక్ట్. నా ఈ విషయాన్ని అందరు గుర్తుపెట్టుకొని మరీ చాలామంది అక్కడికి వెళ్ళేసేసి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, లైక్ అక్కడ రూల్స్ కొన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆ గుడి విషయానికి వస్తే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్గా మనం నార్మల్గా ఉంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. బట్ ఏంటంటే కొంతమంది అడ్వెంచరస్ రూపంలో కూడా చేస్తుంటారు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఇది ఒక కాషన్ అలర్ట్ లాగా చెప్తాను. సో వెళ్ళిన వారందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఇలాంటి విషయాల్లో పురి జగన్నాథుడి గుడి ఏదైతే ఉందో ఇది అన్ని గుడిలాగా ఒక కామన్ గుడి కాదు. ఇట్స్ అన్ అన్కామన్ ప్లేస్, ఇట్స్ అ హైలీ పవర్డ్ ప్లేస్. సో జాగ్రత్తగా ఇలాంటి ప్లేస్లో డిస్కవర్ చేశాక మీ కామెంట్లో చెప్పమని చెప్తాను, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది. సో మాకు తెలుస్తుంది, అవసరమైతే ఇంకొక పెద్ద ఎపిసోడ్ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. శ్రీష, షూర్ సార్, నిజంగా మీరు చెప్పిన ఆ రహస్యాలు కొన్ని అయితే చాలా వరకు ఎవరికి కూడా తెలియవు అని చెప్పొచ్చు, అండ్ చాలా ఉన్నాయి ఇంకా మనం మాట్లాడుకుందాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.